సుహాసిని సర్దానగర్ అంటున్నారండి. సార్, నా ఏజ్ 26, నాకు జుట్టు చాలా ఊడిపోతుంది, అలానే మెడ మీద, చంక మీద, ఇంకా ప్రైవేట్ ప్లేస్లో చాలా బ్లాక్గా అవుతుంది, మీసాలు గడ్డం కూడా వస్తుంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళి వ్యాక్స్ చేయించుకుంటున్నాను. అసలు చాలా డిప్రెషన్లో ఉన్నా సార్, సమ్ టైమ్స్ నాకు బ్రతకాలని కూడా అనిపించడం లేదు. నేను ఇంతకు ముందు బాగా ఉండేదాన్ని, ప్రజెంట్కి ఈ సొల్యూషన్ ఏదైనా చెప్పండి ప్లీజ్. నాకు నయం అవుతుందా, మళ్ళీ నేను ఓల్డ్ లాగా అవుతానా అని అడుగుతున్నానండి. సుహాసిని గారు, చాలా ముఖ్యమైన విషయం అండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దానికి అధైర్యపడద్దు. అధైర్యపడకుండా మీరు మా దగ్గరకు వస్తే మీకు ప్రొఫెషనల్ హెల్ప్ నేను చూసి, అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఒక లేడీ డర్మటాలజిస్ట్ కూడా ఎగ్జామిన్ చేసి, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయొచ్చు, ఎలా మార్పులు చేయొచ్చు అనే దాని గురించి అని డిస్కస్ చేయొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బయటికి చెప్పుకోలేక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే కాన్ఫిడెన్స్ అనేది బాగా తగ్గిపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో మీరు ఇటువంటి విషయాలు ఉంటే గనక అధైర్యపడకండి అనే దాని గురించని, ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించని నేను ఇవాళ మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జుబ్లీస్ హైదరాబాద్లో ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి చాలా విషయాలు మన బయటికి డిస్కస్ చేసుకోలేము, అలానే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏ విధంగా సొల్యూషన్స్ ఉంటాయి అనేది తెలుసుకోకుండా ఉండటం, ట్రీట్మెంట్స్ తీసుకోకుండా ఉండటం, అలానే నాకు జీవితాంతం ఇలానే ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా మనసులో దృఢంగా అలా అనుకొని లోపలగా కుంగిపోతూ ఉండిపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండటం వల్లనే మన చర్మానికి, జుట్లకి, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేటివి ఉంటాయి, వీటికి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి అని తెలుసుకోవాలండి. ఇలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్, ట్రీట్మెంట్స్ ఎందుకు చేస్తారని అంటే, క్వాలిటీ ఆఫ్ లైఫ్, కాన్ఫిడెన్స్ తగ్గుతేనే చేస్తారండి. అంటే చాలామంది అమ్మాయిలు ఉంటారండి, ఇక్కడ మనకి జుట్లు ఉంటాయి, నేను అదేం పట్టించుకోను అంటారు. అలాంటి వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్స్ అవసరం లేదు. కానీ ఎవరికైతే జుట్లు ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయో, అది ఉండటం వల్ల నలుగురితో కలవటానికని ఇబ్బంది పడుతున్నారో, అలాంటి వాళ్ళ కోసమని మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూసుకోవాలి. దీంట్లో చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయండి, నేను దాని గురించి అని వివరిస్తాను. ముఖ్యంగా మనకి పైన తలపైన జుట్టు ఊడుతుంది అని అంటే గనక దానికి జన్యుపరంగా వచ్చే కారణాలు ఉంటాయండి. రెండో కారణము హార్మోనల్ రీజన్స్ కూడా ఉంటాయి. అలానే తలపైన జుట్టు ఊడుతూ అవాంఛిత రోమాలు అంటాం కదండి, అన్నెసెసరీ అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అనేది మన చర్మం పైన వస్తే గనక, మూతి మీద కానీ, అప్పర్ లిప్ పైన కానీ, చిన్ పైన కానివ్వండి, ఇటు పైన కానివ్వండి, సన్నగా జుట్లు వస్తే దానికి హార్మోనల్ రీజన్స్ అని కాదండి, కానీ లావుగా జుట్లు ఉంటే గనక దానికి హార్మోనల్ రీజన్స్ ఉండవచ్చు. అలానే ఛాతి పైన కానివ్వండి, చేతుల పైన ఉండనివ్వండి, అలానే తొడల పైన ఉన్నాయనుకోండి, వాటికి ఖచ్చితంగా హార్మోనల్ రీజన్స్ అనేటివి ఉండొచ్చు. మోచేతి నుంచి ఇక్కడ వరకు ఉండటం, అలానే మోకాల నుంచి కింద వరకు ఉండటం జుట్లు అనేది హెరిడిటరీ అనేది ఉంటుంది. అంటే అది వంశపారపరంగా ఎవరికైనా ఆడవాళ్ళకి అలా జుట్లు ఉంటే దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఏరియాస్ నేను ఏవైతే చెప్పానో అవి ఆండ్రోజెనిక్ సైట్స్ ఆఫ్ హెయిర్ గ్రోత్ అని అంటారనమాట. ఈ ఆండ్రోజెనిక్ సైట్స్ ఆఫ్ హెయిర్ గ్రోత్ తోటి మనకి అక్కడ జుట్లు రావటంతో మనకి ఖచ్చితంగా అక్కడ హెయిర్ గ్రోత్ అనేది ఉండటం వల్ల మనకి ఎక్కువగా హార్మోనల్ రీజన్స్ అనేటివి ఉండవచ్చు. దానితో పాటు ప్రైవేట్ ఏరియాస్లో అంటే చంకల్లో, గజ్జల్లో, అలా మెడ దగ్గర నలుపు ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, అలానే పెరిఫరల్ ఆండ్రోజెన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉండటం అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆండ్రోజెన్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఉండటం వల్లనే మనకి ఖచ్చితంగా ఈ హార్మోనల్ ఇష్యూస్ అనేటివి వస్తూ ఉంటాయండి. అయితే ఈ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు దానికి మొట్టమొదటిది మనం చేయాల్సింది ఏంటంటే, మీరు మా దగ్గరకు వచ్చి చూపించుకొని, ఇది ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, దీనికి ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఏ విధంగా అప్రోచ్ చేయాలి అనే దాని గురించి మనం గమనించాలి. మందులు ఇస్తాం, మందులతోటి వేసుకుంటాం అలా అని కాదండి, మనము హోలిస్టిక్ అప్రోచ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. హోలిస్టిక్ అప్రోచ్ అని అంటే మనం అన్ని విధాలుగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం తినే ఆహారం, అలానే బ్లడ్ టెస్ట్లు చేసుకొని హార్మోనల్ రీజన్స్ ఉన్నాయా చూసుకోవటం, అలానే మనం వ్యాయామం చేయటం, అలానే దానితో పాటు ఎమోషనల్ డిస్ట్రెస్ అనేది కాకుండా ఉండటానికి అది ప్రయత్నం చేయటం, ఇలాంటివే కాకుండా అప్పుడు టాబ్లెట్సా, లేకపోతే క్రీమ్సా, లేకపోతే సొల్యూషన్సా హెయిర్ గ్రోత్ కోసమని, లేక లేజర్ ట్రీట్మెంట్సా, లేకపోతే ఎన్ని లేజర్ ట్రీట్మెంట్స్ అనే దాని గురించి అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మనకి జుట్టు ఊడిపోతున్నప్పుడు దానికి
పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీస్ అండి, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ థెరపీస్ అండి, మీసో థెరపీస్ అని కూడా ఉంటాయండి. సో ఇవి చేయటం వల్ల హెయిర్ లాస్ అనేది తగ్గుతుందండి. దానితో పాటు పెప్టైడ్స్, మినాక్సిడిల్, బయోటిన్ సప్లిమెంట్స్ తోటి కూడా మనము మంచిగా రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు అనమాట. అలానే మనకి జుట్లు ఒకవేళ ఫేస్ పైన వస్తే అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్స్ అంటామండి, దాన్ని హెర్సిటిజం అని కూడా అనుకోవచ్చు. పీసీఎస్ తోటి ఉంటే గనక ఈ హెర్సిటిజం ఉన్నప్పుడు దానికి మనం ముఖ్యమైనది చేయాల్సింది ఏంటంటే, హెర్సిటిజం అని ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్లు చేసుకొని దానికి తగ్గట్టుగా చూసుకోవాలి. దీనికి లేజర్స్ అనేటివి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ట్యాబ్లెట్స్ తీసుకుంటాము, హార్మోనల్ ట్యాబ్లెట్స్ తీసుకుంటాము, తగ్గిపోతుంది అంటే అలా కుదరదండి. హార్మోనల్ ట్యాబ్లెట్స్ అనేది తీసుకుంటున్నా మీరు లేజర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. హార్మోనల్ ట్యాబ్లెట్స్ మీరు ఇస్తారా అని అంటే మేము ఇవ్వమండి, ఎండోక్రైనాలజిస్ట్ అనే వాళ్ళే ఇస్తారు. అది వాళ్ళకి అవసరం ఉందన్నప్పుడే వాళ్ళు ఏ విధమైన ట్యాబ్లెట్స్ ఇవ్వాలనేది అది వాళ్ళ డొమైన్ అది. సో దానికి మేము డిస్టర్బ్ చేయమండి, అది ఎండోక్రైనాలజిస్ట్ డిసైడ్ అయినాకనే మేము దాని గురించి అని కంటిన్యూ చేయాలా వద్దా అని మేము చెప్తాం. ముఖ్యమైనది ఏంటంటే, లేజర్స్ అనేది మనం చేసేది నెలకొకసారి ఫస్ట్ మొదటి 3 నెలలు చేసుకొని తర్వాత జుట్లు ఎప్పుడు వస్తాయో అప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి మళ్ళీ లేజర్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేజర్ చేయించుకునే ముందు మీరు ఒక మాట మమ్మల్ని కలిస్తే అసలుకి హెయిర్ గ్రోత్ ఎలా అవుతుంది, దానికి ఏ విధమైన రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి అని కూడా మనం చూడవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూడాల్సింది ఏంటి అని అంటే, లేజర్స్ అనేది మనకి మెయింటెనెన్స్ సెషన్స్ కూడా అవసరం ఉంటుందండి. చేతుల కాళ్ళపైన మనకి చేస్తే కొన్ని సంవత్సరాల వరకు వెనక్కి రాదు, దాన్నే పర్మనెంట్ లేజర్ హెయిర్ రిడక్షన్ అని అంటారనమాట. అలానే ఫేస్ పైన మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా, మళ్ళీ దానికి ఎందుకు చేయించుకోవాలి అని అంటే, మీకు ఎన్నో కొన్ని సంవత్సరాలకి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ అలా మెయింటెనెన్స్ సెషన్ చేసుకోవటం అనేది చాలా ఈజీగా ఉంటుందండి. మొన్న ఒక ఆవిడ వచ్చారండి, 7 సెషన్ల తర్వాత బాగా తగ్గిందండి. ఇంకొక ఆవిడ వచ్చారు, 10 సెషన్స్ తర్వాత కూడా ఒక 2 తీసుకున్నారు. అది ఒక్కొక్కరికి వివిధ రకాలుగా ఉంటుందన్నమాట. అది ఒకరికి ఖచ్చితంగా 10 సెషన్లనే అయిపోతుంది, ఒకరికి ఖచ్చితంగా 7 సెషన్లు అయిపోతాయి, ఒకరికి 12 అయిపోతుందని మనం చెప్పలేమండి. మీ హార్మోన్స్, మీరు ఎలా మీ ముఖంలో ఉన్న ఫీచర్స్, మీ బోన్, మీ బాడీ స్ట్రక్చర్ ఎలా అయితే ఉందో అలా ఇంకొకరికి ఉంటుందా? ఉండదు. ఒక శరీరం అనేది ఇంకో శరీరానికి డిఫరెంట్గా ఉంటుంది. ఒకరికి డయాబెటీస్ 20 ఏళ్ళలో వస్తుంది, ఒకరికి డయాబెటీస్ 60 ఏళ్ళలో వస్తుంది. సో ఇలాంటి మార్పులు ఉంటాయి కాబట్టి హార్మోన్స్ కూడా మార్పులు ఉంటాయి. సో ఒకసారి 10 సెషన్స్కే వస్తాయి, కొంతమందికి 7 సెషన్స్కే వస్తాయి, కొంతమంది 12 సెషన్స్కే వస్తాయని కాదండి, యావరేజ్గా మనకి కొన్ని రిజల్ట్స్ అనేటివి చూడటానికి అని కూడా సమయం పడుతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఆలోచన చేసుకొని మనం ట్రీట్మెంట్స్ అనేది తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. ప్రైవేట్ ఏరియాలో బ్లాక్ అవుతే గనక, చంకల్లో, గజ్జల్లో, అలానే మెడ మీద ఉంటే గనక, నా పాత వీడియో కూడా మీరు ఒకసారి చూడాలి. ఆ వీడియోలో మీకు వివరించాను అసలుకి నలుపు ఉండటానికని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా అవుతుంది అనే దాని గురించి అని చెప్పాను. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ట్యాబ్లెట్సే కాకుండా ముఖ్యమైనది ఏంటి అని అంటే, మనము ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. వ్యాయామం అనేది ఖచ్చితంగా రోజులో 2 గంటలు అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. 2 గంటలు ఎలా చేయాలి అని అంటే, షర్ట్ అనేది తడిచిపోవాలన్నమాట. ఆ విధంగా చేస్తేనే మనకు అప్పుడు అలాంటి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. సో మీరు వ్యాయామం చేసుకుంటూ, అలానే మందులు తీసుకుంటూ, అలానే లేజర్స్ తీసుకుంటూ ఉంటే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి మీ సొంతం అవుతాయండి. ఇలాంటి సొల్యూషన్స్ మీకు ఉన్నప్పుడు మీకు ఎంత లావు జుట్లైనా మేము తగ్గించిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది పేషెంట్స్, చాలామంది క్లయింట్స్ చాలా విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు ఇంత మంచి రిజల్ట్స్ మనకి వస్తాయని తెలియదు సార్, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇది కష్టపడుతున్నాను అని అంటారండి. సో మీకు నేను చెప్తుంది ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యం కోల్పోకండి. ఎంత చిన్న ప్రాబ్లం ఉన్నా, ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా, మీ మొండితనంతో, మీ గట్టిగా పట్టుదల ఉంటేనే మేమేమైనా ట్రీట్మెంట్స్ చేయగలుగుతాం. కానీ ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ లేవు, మీకు జీవితం అంతా ఇలా అని ఎవరు చెప్పారండి. మీకు ఉన్నదానికి మేము ఖచ్చితంగా తగ్గించాలనే ప్రయత్నం మాలో ఉంటుంది, మేము తప్పకుండా చేస్తాం. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దయచేసి మీరు మా దగ్గరికి రండి, వస్తేనే మేము మీకు చెప్పగలం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ విధంగా మనం సొల్యూషన్స్ తీసుకుంటాం. కొంతమందికి అయితే చిన్న ప్రాబ్లం ఉండే వాళ్ళకి పెద్దగా ఊహించుకుంటారండి. సో అలాంటివి కూడా చిన్న ప్రాబ్లమ్స్, వాటికి కూడా అసలు అవసరమా లేదా అనేది కూడా చూడొచ్చు. అలానే ఏమీ లేని ప్రాబ్లమ్ని కూడా వాళ్ళు ఊహించుకుంటారు. కొంతమంది ఏం చేస్తారని అంటే, ఒక చిన్న తెల్ల మచ్చ వచ్చింది, నాకు పూత మచ్చ వచ్చేసింది అన్న ఫీలింగ్లో ఉంటారనమాట.
కొంతమందికి ఒక 10 జుట్లు వచ్చేస్తే నాకు అవాంఛిత రోమాలు ఉన్నాయి, నేను అసలుకి నేను 10 మందిలో తిరగలేను అన్న ఫీలింగ్లో ఉంటారు. కొంతమంది 10 జుట్లు పోగానే తలపైన నాకు అసలు బట్టతలు వచ్చేసింది, నేను 10 మందిలో తిరగలేను అన్న ఫీలింగ్లో ఉంటారు. అసలుకి ఇవి ఇలాంటి ప్రాబ్లమ్స్ నిజంగానే ఉన్నాయా, మనకి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా అనే దానికి మనం నిర్ణయించుకోవాలండి. అది నిర్ణయించుకోవాలంటే మీరు మా దగ్గరకు వస్తేనే మేము చూసి చెప్పగలం అన్నమాట. సో ఇదండి విషయం. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అధైర్యపడకండి, మీరు మా దగ్గరికి రండి. ఎంతవరకు సొల్యూషన్ అవుతుందో నేను మీకు డిస్కస్ చేస్తాను, అలానే ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలో వాటి గురించి కూడా సొల్యూషన్స్ చెప్పగలం. ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ధైర్యం నూరిపోసి అలానే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఎటువంటి వాళ్ళైనా కానీ, అమ్మకి కానీ, నాన్నకి కానీ, అక్క చెల్లెలకి కానీ, అన్న తమ్ముళ్ళకి కానీ, మీ మిత్రులు శ్రేయోభిలాషులకు కానీ, ఎవరికైనా కానీ, సుహాసిని గారు ఎస్పెషల్లీ మీకు చెప్తున్నానండి, అధైర్యపడకండి. అస్సలకి మీరు డిప్రెషన్లోకి పోకూడదు. మీకు మంచి ట్రీట్మెంట్స్ చేయటానికనే మేము డాక్టర్స్గా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ కోసమని మీరు మా ముందుకి మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ హైదరాబాద్లో ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.